వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు వచ్చేసి నేను వ్లాగ్ చేస్తున్నాను. ప్రెసెంట్ అయితే మేము హెచ్బి కాలనీ దగ్గర ఉన్న స్ట్రీట్ మార్కెట్. సో సాటర్డే వ్లాగ్ మాట ఇది. సో నేను, మమ్మీ, అక్క వచ్చాము. యాక్చువల్లీ స్ట్రీట్ మార్కెట్కి రావడం కారణం ఏంటంటే కర్టన్స్ అవి తీసుకుందాము అని చెప్పేసి. క్రిస్మస్ వస్తుంది కదా, సో కొత్త కర్టన్స్ అవన్నీ వేద్దామని చెప్పేసి మేము వచ్చాము. సో మేము వచ్చేసి టైం 4:45 అయిపోయింది. బికాజ్ ఎందుకంటే వింటర్ కదా, తొందరగా చీకటి అయిపోతుందని చెప్పేసి బేగా బయలుదేరిపోయాము. సో అప్పటికే ఇంకా లైట్గా షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ నేను వ్లాగ్ చేస్తాను, మీకు ఒకవేళ కావాలి అంటే డెఫినెట్గా చెక్ చేయండి. హెచ్పి కాలనీ స్ట్రీట్ మార్కెట్ అనగానే నా వీడియోస్ వచ్చేస్తాయి. సో డెఫినెట్గా చూడండి. ఇది ఎవ్రీ సాటర్డే ఉంటుంది, ఈవినింగ్ 5:00 నుంచి ఓపెన్ చేస్తారు. మీకు ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. హౌస్ హోల్డ్ ఐటమ్స్, క్లాతింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువకి వస్తాయి మాట అన్నీ కూడా. ఇక్కడ వచ్చేస్తే అక్క ఇయర్ రింగ్స్ తీసుకుంది. ఇయర్ రింగ్స్ నేను ఇక్కడే తీసుకుంటాను. సో అక్క కూడా ఇయర్ రింగ్స్ ఇక్కడ తీసుకుంది. నేను పికప్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, మీ అందరికీ ఐడియా ఉందో లేదో ఆ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. అగోండి, సేమ్ అవే. అక్క అందులో రెడ్ కలర్ తీసుకుంది. నెక్స్ట్ స్ట్రీట్ మార్కెట్ అయిపోయిన తర్వాత మేము గోల్డ్ షాప్ దగ్గరికి వచ్చాము. మా ఇంటి దగ్గరే ఉన్న గోల్డ్ షాప్, ఇది వచ్చేసి శ్రీ కనక మహాలక్ష్మి జ్యువెలర్స్. యాక్చువల్లీ ఏంటంటే మమ్మీ అక్కలు ఇక్కడ కార్డ్ కడతారు. అంటే ఎవ్రీ మంత్ మనం పే చేసుకోవచ్చు కదా, 1000 రూపీస్, 2000 అలా మన ఇష్టం. సో అది అయిపోయింది. సో అందుకనే వాటితో మా మమ్మీ ఇయర్ రింగ్స్ తీసుకున్నారు, స్టడ్స్ టైప్లోని, చాలా బాగున్నాయి. అండ్ అక్క వచ్చేసి ఒక ఫింగర్ రింగ్ తీసుకుంది అన్నమాట. సో ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేస్తే 16,000 ఎంతో పడింది. అండ్ రింగ్ వచ్చేస్తే 7,000 ఎంతో అయ్యింది అన్నమాట. సో అవి తీసుకున్నాము, నేను అవి మీకు చూపిస్తున్నాను. సో క్రిస్మస్ కదా, సో గోల్డ్ షాపింగ్ ఇవన్నీ కూడా ఫుల్ బిజీ అయిపోయింది. సో తర్వాత వచ్చేస్తే ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, శ్రీ కనక మహాలక్ష్మి జ్యువెలర్స్. బాగుంటుంది, ఇతను మాకు తెలిసిన అతను. మేము ఫస్ట్ నుంచి కూడా జ్యువెలరీ తీసుకోవాలి అని అనుకుంటే ఇలా మంత్లీ బేసిస్లో అయితే మేము ఇక్కడే కంపల్సరీగా తీసుకుంటాం అన్నమాట. తర్వాత వచ్చేస్తే ఇంకా నేను ఫైనల్గా ఇదంతా ఇంటికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. బట్ ఎందుకంటే షాపింగ్ కదా. సో మమ్మీ వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నారంటే అవి ఉన్నాయి కదా స్టోన్స్వి, అవి తీసుకున్నారు. చాలా బాగున్నాయి ఇవి, ఎందుకంటే కొంచెం మనకి పెట్టుకోగానే కొంచెం స్టడ్స్ కదా అవి, చాలా బాగుంటాయి ఇంట్లో గట్ట పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి అవి తీసుకున్నారు. చాలా లైట్ వెయిట్, అవి హెవీగా మమ్మీకి ఇష్టం ఉండదు. సో లైట్ వెయిట్లోనే తీసుకున్నారు స్టోన్స్ అవి వచ్చి. సో నేను ఓవరాల్గా షాప్ లుక్ అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ సిల్వర్ ఐటమ్స్, నెక్స్ట్ వచ్చేస్తే గోల్డ్ ఐటమ్స్ మనకి తయారు చేస్తారు. ప్లస్ మనకి మోడల్స్ కూడా ఉంటే, మనకి ఏదైనా మోడల్ నచ్చినట్టయితే వాళ్ళు తప్పకుండా తయారు చేసి కూడా ఇస్తారు. అండ్ అక్క ఫింగర్ రింగ్ కూడా నేను చూపిస్తాను. అది ఒక స్టోన్ టైప్లో వచ్చింది, చాలా బాగుంది. నాకు ఫింగర్ బాగా నచ్చింది రింగ్ అది. సో దాని కాస్ట్ వచ్చేస్తే 7,000 అలా పడింది. సో ఇవి స్టడ్స్ మమ్మీ తీసుకునేవి, ఫైనలైజ్ చేసాం మేము లాస్ట్కి. ఇవి చాలా బాగున్నాయి కదా, సింపుల్గా ఉన్నాయి, లైట్ వెయిట్లోని. ఇవి ఎన్ని గ్రామ్స్ అనేది నాకు తెలియదు, కానీ దీని కాస్ట్ అయితే మాత్రం 17,000 అలా పడింది. సో అక్కది వచ్చేస్తే రింగ్ తీసుకుంది. అక్కది కొంచెం స్టోన్ టైప్లో రింగ్ వచ్చింది, అది నేను మీకు చూపిస్తాను. తన ఫింగర్కి పెట్టుకుంది. సో పెట్టుకుంది చూసారా, మిడిల్ ఫింగర్లో ఉంది కదా. సో అదే అక్క తీసుకున్న రింగ్, చాలా క్యూట్గా ఉంది కదా. ఏదైనా స్టోన్స్తో వచ్చినాయి కొంచెం లుక్ వస్తాయి. సో ఇది వచ్చేస్తే 7,000 ఇది. సో ఇవి మేము గోల్డ్ షాపింగ్లో చేసుకున్నాము. తర్వాత నేను ఇంటికి వచ్చేసి టైం లేదని చెప్పేసి, ఆ రోజు సాటర్డే కదా, సో అందుకనే నేను టిఫిన్ పెట్టేస్తాను ఫాస్ట్గా. ఇడ్లీ చేసి కొబ్బరి చట్నీ అండ్ ఉల్లి చట్నీ, ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో టిఫిన్ తినేసిన తర్వాత నైట్ అప్పుడు నేను ఏం తీసుకున్నాను స్ట్రీట్ మార్కెట్లో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో మేము స్ట్రీట్ మార్కెట్ దగ్గర నుంచి నెక్స్ట్ అలా గోల్డ్ షాప్కి వెళ్ళాము. సో గోల్డ్ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మీ వచ్చేసి కొంచెం స్టడ్ టైప్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నారు. అండ్ అక్క వచ్చేస్తే ఒక ఫింగర్ రింగ్ తీసుకుంది. సో తర్వాత చాలా కూల్గా ఉంది వెదర్ అయితే మాత్రం, బికాజ్ వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. సో స్ట్రీట్ మార్కెట్లో యాక్చువల్లీ మేము వెళ్ళడానికి కారణం ఏంటంటే కర్టన్స్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను. సో నేను వచ్చేస్తే కర్టన్స్ తీసుకున్నాను, ఆ కర్టన్స్ నేను మీకు చూపిస్తాను. సో గ్రీన్ కలర్ తీసుకున్నాను ఈ సారీ యాక్చువల్లీ. సో కర్టెన్ అయితే ఇలా వచ్చింది. సో చూసారు కదా, రింగ్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా మనం ఈజీగా అందులో పెట్టేసుకోవచ్చు. అండ్ ఫుల్ మొత్తం అంతా కూడా గ్రీన్ కలర్, గ్రీన్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లోని. సో ఇప్పుడు మీరు కొత్త కర్టెన్స్లో చూస్తారు. ఆల్రెడీ నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేస్తే బ్లూ కలర్ అండ్ ఇంకొకటి వైలెట్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఈ సారీ నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే విండోస్ కర్టెన్స్ సెట్ వాళ్ళు చెప్పడం, విండో కర్టెన్ అయితే మనకి 150 రూపీస్ చెప్పారు, డోర్ కర్టెన్ అయితే 250 రూపీస్ చెప్పారు. సో టోటల్గా ఎంత అవుతుంది, 250 ప్లస్ 150, సో 400 రూపీస్ అలా అయింది. బట్ మేము వచ్చేసి ఒక సెట్ అంటే విండో ప్లస్ డోర్ కర్టెన్ తీసుకున్నది మేము 250 రూపీస్కి తీసుకున్నాము. సో మొత్తం ప్యాకేజింగ్ అంతా
ఇలా ఇండివిజువల్ ప్యాకేజింగ్స్లో ఉన్నాయి. ఇందులో చాలా కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. అక్క వాళ్ళు ఒకటి, మమ్మీ వాళ్ళు ఒక సెట్. సో అలా మేము ఒక ఇంటికి కౌంట్ చేసుకుని తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నేను కొంచెం ఏమంటారు శాండిల్స్ తీసుకున్నాను. సో ఇవి వచ్చేస్తే స్టోన్ టైప్వి. యాక్చువల్లీ ఈ మోడల్ పెట్టలేదు, బట్ ఇప్పుడు బహుశా సీజన్ కదా, ఫెస్టివల్ సీజన్ కదా అని పెట్టారు. లేకపోతే ఎప్పుడు కూడా ఫ్లాట్స్ అవైలబుల్గా ఉంటే ఈ సారీ ఇవి పెట్టారు. నాకు ఎందుకో చూడగానే చాలా బాగా నచ్చాయి. అండ్ లైట్గా హీల్ వచ్చింది. సో దీని కాస్ట్ వచ్చేస్తే చెప్పండి గెస్ట్ చేయండి ఎంత. సో దీని కాస్ట్ వచ్చేస్తే 200 rupees. సో 200కి ఇలాంటివి స్టోన్ టైప్లో రావడం అంటే చాలా కష్టం. షాప్లో అయితే 500-600 అలా అవుతుంది, బట్ స్ట్రీట్ మార్కెట్లో నాకు ఇవి 200 rupees వచ్చాయి. స్టోన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, పార్టీ వేర్కి సూపర్గా ఉంటుంది కదా. సో నేను క్రిస్మస్కి తీసేసుకున్నాను, ఇంకా ఆలోచించకుండా. తర్వాత వచ్చేస్తే ఒక బ్లాక్ బీట్ సెట్ తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేస్తే చూపిస్తాను మీకు కూడా. సో ఇలా ఉంది చూడండి, ఎంత బాగుందో కదా. స్టోన్ వచ్చి చక్కగా మనకి ఇలా వచ్చింది, అండ్ వేసుకుంటే మెడికి సూపర్గా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 60 rupees ఇవి. ఇవి రెండు తీసుకున్నాము, అక్క ఒకటి నేనొకటి. సో ఇలా, సో ఇదొకటి. తర్వాత వెళ్ళిన తర్వాత కంపల్సరీగా కుర్తీ అనేది తీసుకోకుండా నేను ఉండను కదా. సో కుర్తీ ఒకటి తీసుకున్నాను. ఇది చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది, ప్యాటర్న్ అంతా కూడా నాకు నచ్చి నేను తీసుకున్నాను. సో ఇది వచ్చేస్తే బ్లాక్ కలర్. సో చూసారు కదా, అంతా కూడా ఏంటంటే మనకి కొంచెం వర్క్ వచ్చేస్తే మనకి ఎలిఫెంట్ అండ్ ఆల్సో గొడుగుల్లా వచ్చింది. సో ప్రింట్ కూడా చాలా బాగుంది. నేను సేమ్ నా దగ్గర ఇలాంటిదే రెడ్ కలర్ ఉంది, విజయవాడ బీసెంట్ రోడ్లో తీసుకున్నాను కదా. సో ఆ టైప్ మోడలే, బట్ ఇది కొంచెం ఇలా వచ్చింది, స్లిట్ మధ్యలో ఇలా వచ్చి. సో ఇలా వస్తుంది మొత్తం కుర్తీ అంతా కూడా, చాలా బాగుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 300 rupees. సో నెక్స్ట్ ఇంకా నేను తీసుకునేవి చిన్న చిన్న సామాన్ లాంటివి ఉన్నాయి యాక్చువల్లీ. సో అవి తీసుకున్నాను, అంతే ఇవే తీసుకున్నాను, ఇంకేం లేవు. అంటే మా వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన కొన్ని వెల్లుల్లిపాయలు, ఆ తర్వాత ఇంకా పిల్లల కోసం అని పాపడ్స్, అదే గోల్ ఫింగర్స్ ఉంటాయి కదా ఫ్రై చేసి ఇవ్వడానికి, అలా లైట్గా కొంచెం గరం మసాలా సామాన్లు అవే తీసుకున్నాను. అంతే, ఇది చిన్న క్రిస్మస్ షాపింగ్ వ్లాగ్స్. యాక్చువల్లీ అసలు టైం సరిపోవట్లేదు నిజంగా వ్లాగ్ చేయడానికి నాకు, బట్ మీ అందరితోని షేర్ చేయాలి కదా అని చెప్పేసి. సో ఇవి నేను తీసుకున్నవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా నేను డెకరేషన్ చేయాలి కదా. సో అదంతా మీకు వ్లాగ్లో చూపిస్తాను నేను. డెఫినెట్గా కర్టెన్స్ చేయించడం ఇదంతా కూడా వస్తుంది, చూస్తూ ఉండండి వ్లాగ్ అంతా కూడా. అండ్ తర్వాత ఏంటంటే గోల్డ్ షాప్లో వచ్చేస్తే ఏంటంటే అది యాక్చువల్లీ మనం మంత్లీ పేమెంట్ ఉంటుంది కదా, అది పేమెంట్ చేసుకున్నట్టయితే మనకి ఒక 12 months 11 months వరకు అది కట్టినట్టయితే తర్వాత ఆ మనీతో మనం ఏదైనా వస్తువు తీసుకోవచ్చమాట. సో మమ్మీ అమ్మ ఇయర్ రింగ్స్ తీసుకున్నారు, ఆల్రెడీ నేను మీకు ముందు చూపించాను కదా. అండ్ అక్క వచ్చేస్తే రింగ్ తీసుకున్నారు, అది మా ఇంటి దగ్గరే శ్రీ కనక మహాలక్ష్మి జ్యువెలర్స్ అని చెప్పి వాళ్ళు మాకు తెలిసిన అతను. సో మేము అందుకే అక్కడే తీసుకుంటాం జ్యువెలరీ ఏదైనా ఉంటే. సో ఇంటి దగ్గర తక్కువ మోడల్స్లో ఉంటే మనకు కావాల్స్తే చేయించుకోవచ్చు కూడా అని. సో అవి తీసుకున్నాం. తర్వాత స్ట్రీట్ మార్కెట్, అంతే, దట్స్ ఇట్, అయిపోయింది. ఈ రోజుతో ఈ వీడియోని నేను ముగించేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.